హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, కరోనా వైరస్, లాక్డౌన్, ఇతర తీవ్ర అనిశ్చిత పరిస్థితులు ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని 2 నెలలు వెనక్కి నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉన్నత విద్య జూలై మధ్య నుంచి ప్రారంభమయ్యే సాంప్రదాయానికి బదులుగా సెప్టెంబర్ నుండి కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో తదుపరి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నియమించిన ప్యానెల్ సిఫార్సు చేసింది. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ విద్య, విద్యా సంవత్సరం కోల్పోయిన పరిస్థితులను పరిశీలించేందుకు యూజీసీ 2 కమిటీలను నియమించింది. ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ను రూపొందించడం, లాక్డౌన్ నడుమ విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణ వంటి అంశాలను చూసేందుకు హర్యానా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆర్సి కుహద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఇక 2వ కమిటీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు నేతృత్వంలో 2వ కమిటీ ఏర్పాటు జరగడం జరిగింది. ఈ 2 ప్యానెల్స్ శుక్రవారం తన నివేదికను సమర్పించాయి. ఒక ప్యానెల్ జూలైకు బదులుగా సెప్టెంబర్ నుండి తదుపరి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని సిఫార్సు చేసింది. ఇక 2వ ప్యానెల్ మాత్రం విశ్వవిద్యాలయాలకు మౌలిక సదుపాయాలు ఉన్నట్లయితే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని లేదా లాక్డౌన్ పూర్తయ్యే వరకు వేచి ఉండాలని పేర్కొంది. అటు తర్వాత పెన్ అండ్ పేపర్ ఎగ్జామినేషన్కు తేదీని నిర్ణయించాలి అని ఈ వర్గాలు తెలిపాయి. ఈ 2 ప్యానెల్స్ సమర్పించిన నివేదికలను అధ్యయనం చేస్తామని, అటు తర్వాత వచ్చే వారంలో ఇందుకు సంబంధించిన అధికారిక మార్గదర్శకాలను నోటిఫై చేయవచ్చని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కాగా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడంలో మరో అడ్డంకి ప్రవేశ పరీక్షలతో పాటు పెండింగ్ బోర్డు పరీక్షలు నిర్వహించడంలో జాప్యాన్ని ప్యానెల్ ఎత్తి చూపింది. ప్రస్తుతానికి జూన్లో నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలనేది ప్రణాళిక. అయితే కోవిడ్-19 వైరస్ వ్యాప్తి పరిస్థితిని సమీక్షించడం చాలా ముఖ్యం అని ప్యానెల్ పేర్కొంది. కాగా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో తరగతులను నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 16 మార్చి నుంచి దేశంలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. అనంతరం 24 మార్చిన దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రకటించగా 3 మే వరకు దాన్ని పొడిగించడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం సజావుగా సాగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. 2 నెలలు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఒక్కొక్క కమిటీ ప్రకారం అయితే తప్పనిసరిగా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది. దీని మీద కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.